సో పిల్ల నువ్వు లేని జీవితం. ఆ సినిమాకి ముందు ఇప్పుడుకి నేను చాలా ఎక్కువ కాలం కాకపోయినప్పటికీ ఆడియన్స్ యూనో వ్యూ చూసే దాంట్లో చాలా మార్పు వచ్చింది, వాళ్ళు స్టోరీ లైన్స్ చాలా వచ్చేసింది సార్, దే హావ్ ఇవాల్వ్డ్ సార్. ఎస్, అంటే ఐ టెల్ యూ వాట్, లాక్డౌన్ వల్ల కొంత అడ్వాంటేజ్ మాకు ఓటీటీ ప్లాట్ఫామ్స్ కింద వచ్చింది. అట్ ద సేమ్ టైం ఆడియన్స్ ఓటీటీ సినిమాలు చూసి చూసి వాళ్ళు ఇవాల్వ్ అయిపోయారు, దే బికమ్ వాళ్ళ నాలెడ్జ్ పెరిగింది. అవును, సో మేము దాని తగ్గట్టు మాకు ఛాలెంజ్, సో వీ హావ్ టు గివ్ దెమ్ దట్ ఫిల్మ్స్ వేర్ వీ కెన్ యాక్చువల్లీ ఛాలెంజ్ ద ఓటీటీ స్టోరీ. అలాగా ఫస్ట్ సినిమా రిలీజ్ అయ్యే ముందు ఏ విధంగా ఉంటుంది ఒక యాక్టర్కి ఒక ఆర్టిస్ట్కి అనేది మనకు తెలిసింది. నౌ ఇట్ ఈస్ యువర్ కమింగ్ బ్యాక్ రైట్ వర్సెస్ దట్ యునో యాజ్ యూ సెడ్ దట్ యునో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఆడియన్స్ లైక్ యునో ద వే ది సీ ద మూవీస్ ద వాచ్. సో ఎలా ఉంది దట్ యునో యూ హ్యావ్ ఎనీథింగ్ లైక్ యునో ఆన్ యువర్ షోల్డర్స్? సార్ ఐ బిలీవ్ ఒకటే సార్, వెన్ యూ ఆర్ బీయింగ్ ఆనెస్ట్ విత్ యువర్ స్టోరీ టెలింగ్ దట్ విల్ బ్రింగ్ యూ సక్సెస్ నో మ్యాటర్ వాట్. ఆ సక్సెస్ అనేది నీ నిజాయితీ పట్టి ఉంటుంది, నువ్వు ఎంత మంచి కథ చెప్తావో అంత మంచి రిజల్ట్ వస్తుంది. డైరెక్టర్తో మాట్లాడడం జరిగింది తేజ్, అంటే నాట్ దిస్ డైరెక్టర్ సుకుమార్ గారితో, బికాజ్ యూనో ఐ హర్డ్ కార్తీక్ చెప్తూ రంగస్థలం అప్పుడు ఈ స్టోరీని ఆయన దగ్గర తీసుకెళ్ళటం, పుష్ప చేస్తున్నప్పుడు దీనికి స్క్రీన్ ప్లే రాయడం జరిగింది. ఇప్పుడు మనం ఒక సినిమా చేస్తున్నప్పుడు రియల్గా అంటే పుష్పలో అంత మునిగిపోయినప్పుడు ఈ స్క్రీన్ ప్లే, అఫ్కోర్స్ స్టోరీ లైన్ వేరు, స్క్రీన్ ప్లే వేరు, ఇవన్నీ కూడా వేరు రైట్, రాస్తున్నప్పుడు ఆ ఇంపాక్ట్ కొంచెం ఇటు రావడమో లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ ఉండడమో జరుగుతుంది అంటారు కదా, సో విల్ ఇట్ హ్యాపెన్? లేదండి, ఎప్పుడు జరగలేదు. అంటే ఈ సినిమా వరకు స్క్రీన్ ప్లే వరకు ఆయన చేశారు కాబట్టి ఇట్ యాక్చువల్లీ ఎన్హాన్స్ ద స్టోరీ. స్టోరీ ఎలా వెళ్తుందో దాన్ని రివల్యూషన్ ఎలా ఉండాలి, ఏంటి ఏం జరుగుతుంది, ఏ టైంకి ఏది రావాలని చెప్పి ముందే ప్లాన్ చేసి చెప్పారు. ఓకే, సో ఆయన పార్ట్ అయిపోయింది అక్కడ. ఓకే, దాని తర్వాత కార్తిక్ అనే వ్యక్తి హీ టుక్ అప్ ద ఛాలెంజ్, తన కథనే ఒక ఛాలెంజ్ కింద తీసుకొని ఎంత బాగా ట్రాన్స్లేట్ చేయొచ్చు ఆన్ స్క్రీన్, ఆన్ టు ద స్క్రీన్, దాని తగ్గట్టు మేము ఏం చేయొచ్చు, ఎలా ప్లాన్ చేయొచ్చు, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి తను బాగా చేశాడు. తను శ్యామ్దత్ గారు, మా కెమెరామెన్ గారు, ఆయన మా డైరెక్టర్ నాగేంద్ర గారు, దే హ్యావ్ డన్ అండ్ ఎక్స్ట్రాడినరీ జాబ్. అంటే చిన్న చిన్న విషయం, మైన్యూట్ విషయాలు కూడా వాళ్ళు చాలా దగ్గరుండి చూసుకొని చేశారు. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ కార్తిక్ అండి, కెమెరామ్యాన్ శ్యామ్దత్ గారు, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారు, ఎడిటర్ నవీను, మ్యూజిక్ డైరెక్టర్ రజనీష్ గారు, యాక్టర్స్ మాకు, నాకు సంయుక్త అండ్ సునీల్ గారు, రాజీవ్ అన్న, అజయ్ అన్న, సాయిచంద్ గారు, బ్రహ్మాజీ గారు, శ్యామ్ల గారు, అంటే అందరూ ఎవ్రీబడి వేర్ ఇన్వాల్వ్ కూడా మర్చిపోకుండా అన్ని చెప్తారు. అయ్యో లేదండి, నాకేంటంటే బికాస్ దే హ్యావ్ ఇన్వాల్వ్ దెమ్సెల్వ్స్ ఇన్ టు ద క్యారెక్టర్స్. వాళ్ళు ఎవ్వరూ పక్కదారులు, దే ఆల్ ఇన్వాల్వ్ దెమ్సెల్వ్స్ ఇన్ టు ద క్యారెక్టర్స్ కాబట్టి అంత బాగుంది.